తెలంగాణ నేడు ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. సాధారణ పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణ కూడా తొలి అడుగు వేసింది. న్యాయం నాలుగు పాదాల నడిచి ప్రజల వద్దకు గడప గడపకు చేరేలా ఈరోజు ఒక అపూర్వమైనటువంటి యాగానికి మనం సంసిద్ధులమయ్యాం. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి తెలుగు నేలపై ప్రారంభమైనందుకు తెలుగువాడిగా నేను ఎంతో గర్విస్తున్నాను. నేటితో 13 జ్యుడిషియల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషియల్ యూనిట్లుగా మారనున్నాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో జిల్లా న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరగటం ఇది మొదటిసారి. 1980వ దశకంలో తెలుగునాట ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి మండల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వికేంద్రీకరణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంస్కరణ మళ్ళా ఈరోజు న్యాయ వ్యవస్థలో జరిగింది. ఈ వికేంద్రీకరణ వల్ల జరిగేటటువంటి ప్రయోజనాల గురించి గౌరవ న్యాయ ముఖ్యమంత్రి, గౌరవ న్యాయ చీఫ్ జస్టిస్, ఇతర న్యాయాధికారులు తెలియజేశారు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత కక్షిదారులపైన, న్యాయవాదులపైన ఉంది. అప్పుడే ఈ వికేంద్రీకరణ ఫలితాలను ప్రజలకు చేరగలుగుతాయి.